कांग्रेस पार्टी की संबंधी करीमनगर जिला की संबंधी शासन सभ्युडु गतंलो शासन मंडली सभ्युन लेक पनिचेसी शासन सभ्युनिगा गेलिचिनां कन्ना कनीसं अवगाहन वस्तदी ఏదైతే ఆలోచనతో మాట్లాడుతో ఒక విజ్ఞతతో మాట్లాడతాడని తొమ్మిది నెలలుగా ఓపిక పట్టిన ఒక ఆంబోతుని కదా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం పైన ఇచ్చిపెట్టినట్టు కౌశిక్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏ రకంగా వస్తే ఆ రకంగా ఏదైతే సంబంధించి ఇష్టం ఉన్నట్టు స్టేట్మెంట్లు ఇస్తే ఏదైతే సూసైడ్ స్టార్ గాడు ప్రజలు ఏదైతే సంబంధించి మీడియాలో ఉండనీకి ఏది పడితే మాట్లాడుతుండు బహుశా వాడు ఈరోజు మర్చిపోయిండేమో బిఆర్ఎస్ పార్టీలో శాసన మండలి సభ్యునిగా ఉన్నప్పుడు అరే బాబు ఆ రోజు నువ్వు ఏం మాట్లాడినావు ఆ రోజు ఏదైతే విద్యార్థులు యువకులు ఇబ్బంది పడితే ఆ రోజు నువ్వు ఎక్కడ పోయినావు ఆ రోజు ప్రజలకు మీరు ఇస్తానన్న గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ రోజు నువ్వు ఎక్కడ పోయినావు ఆ రోజు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నప్పుడు ఏదైతే నీ సొంత హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నప్పుడు ఆ రోజు అక్రమంగా వాళ్ళపైన కేసులు పెట్టించి ఏదైతే జైళ్ళకి పంపిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి ఆ రోజు ఎంపీడీఓలని అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ఒక మహిళ అని చెప్పి కూడా ఏదైతే కనీస జ్ఞానం లేకుండా ఎంపీడీఓ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన సందర్భాలు ఎటువైనాయి ఒక సర్పంచ్ని ఏదైతే సంబంధించి ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పి వాళ్ళ కుటుంబంలో ఒకరికి 20 లక్షలు తీసుకొని ఆ 20 లక్షలు తిరిగి అడిగితే అక్రమంగా ఆయన పైన కేసు పెట్టించి ఆ వ్యక్తిని లోపల పెట్టించింది ఎవరు ఏదైతే కమలాపూర్లో ఒక కుటుంబం ఒక బీసీ కుటుంబానికి సంబంధించి వారి పైన అక్రమ కేసులు పెట్టించి జైల్లో పెట్టించింది ఎవరు ఏదైతే బిజ్గీర్ షరీఫ్ కి సంబంధించి ఒక రిటైర్డ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీకి వాళ్ళకి సంబంధించి ఒక పంచాయతీ ఏదో సెటిల్ చేస్తా అని చెప్పి 20 లక్షలు నువ్వు తీసుకొని మోసం చేసిన మాట వాస్తవమా కాదా దానితో పాటు ఏదైతే వీరవంకలో ఒక గ్రామానికి సంబంధించి ఒక వ్యక్తి దగ్గర 20 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగం పెట్టిస్తా వాళ్ళ కుటుంబంలో ఒకరికి అని చెప్పి 20 లక్షలు తీసుకొని మోసం చేసిన విషయాన్ని మర్చిపోయినవా ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు ఏదైతే నీతి మాటలు కల్వకుంట్ల తారక రామారావు గారి దగ్గరనో కేసీఆర్ దగ్గరనో ఏదైతే మన్నెలు పొందనీకి ఆంబోతు లెక్క తెలంగాణ రాష్ట్రం పైన ఎక్కడేదేమైనా ఒక సత్య హరిశ్చంద్రుని లెక్క ఒక సత్యపూస లెక్క నేనేమి పాపం ఎరగలే నేనేమి తప్పు చేయలే నేను పుట్టిందే బీఆర్ఎస్ పార్టీలా నా పుట్టుకైందే బీఆర్ఎస్ పార్టీలా అనే విధంగా మాట్లాడడానికి నీకు సిగ్గుందారా నాయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచి కల్వకుంట్ల తారక రామారావు గారిని దొంగతనంగా పోయి ఆ రోజు కేటీఆర్ ని దొంగతనంగా కలిసి నీతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు రాకపోతే వాళ్ళతోటి ఆడియో ఏదైతే ఫోన్ లో సంభాషణ చేసి బెదిరించి నీ వెంట తీసుకునే ప్రయత్నం చేస్తే ఆడియో లీక్ అయినాక నిన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తారని చెప్పినప్పుడు ఆ దొరల దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని మీ వల్ల నాకు సస్పెండ్ అవుతున్నా ఇన్ని రోజులు నేను కోవర్ట్ గా పనిచేసిన ఎప్పుడు నా యొక్క నేను చేసిన పనులు బయటపడలే ఇప్పుడు మొత్తం నా గూడు పుట్టానంతా బయటపడ్డది పార్టీలకు వెళ్ళి నన్ను వలేస్తారు మీరే నాకు దిక్కు అని చెప్పి వాళ్ళ కాళ్ళు మొక్కి ఆ రోజు నువ్వు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నావు ఆ ఎమ్మెల్సీ పదవి కరెక్ట్ కాదని చెప్పని ఆ రోజు గవర్నర్ గారు దాన్ని తిరస్కరిస్తే కనీసం జ్ఞానం లేకుండా గవర్నర్ గారిని గౌరవించాలని కనీస విజ్ఞత లేకుండా ఒక మహిళ అనే ఆలోచన లేకుండా అడ్డగోలుగా ఇష్టం వచ్చి మాట్లాడిన నువ్వు ఈ రోజు నువ్వు ఏదైతే సంబంధించి ఈ రోజు వేరే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వస్తున్న వ్యక్తుల గురించి ఏదైతే జరుగుతున్న విషయాలపైన మాట్లాడి కొంచెమన్నా సిగ్గు ఉండాలి ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ శాసనసభ్యులుగా ఉండే ఆయనని బీఆర్ఎస్ పార్టీలో మంత్రి చేశారు మరి దానికి ఎవరు సమాధానం చెప్తారా నేను నువ్వు చెప్తావా మరి నీ బాస్ కేటీఆర్ వచ్చి చెప్తాడా ఇవన్నీ మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడితే ఏదో కేటీఆర్ చెప్పిండు ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడతా అంటే సొంత కుటుంబాన్ని భార్యని ఏదైతే బిడ్డని ఆత్మహత్య చేసుకుంటామో మమ్మల్ని గెలిపించకపోతని మాట్లాడిన నువ్వు నీకు సిగ్గుందా ఈరోజు నీకు నైతిక బాధ్యత ఉందా నైతిక విలువలు లేను అనివి నువ్వు ఈరోజు వచ్చి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుకుంటారు అదేవిధంగా కేటీఆర్ నువ్వు ఏదైతే ఆదిలాబాద్ పోయి మీటింగ్ పెట్టుకునే సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళని అసభ్యకరంగా లుచ్చగాలని చెప్పి మాట్లాడినావు బిడ్డానికి మళ్ళా చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళ గురించి కానీ కాంగ్రెస్ కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే రేపు పొద్దున నిన్ను కూడా నీ గుట్టలు కూడా తీసి కొట్టే పరిస్థితి వస్తుంది మాట్లాడినప్పుడు ఒక మంత్రిగా పనిచేసినప్పుడు ఒక పార్టీకి కార్యనిర్వాహకుని అధ్యక్షుని ఉన్నప్పుడు ఒక పార్టీని సంబోధించేటప్పుడు కనీస జ్ఞానంతో గౌరవించి మాట్లాడాలని చెప్పి తెలుసుకో చాలా ఓపిక పట్టి శాసన మండలి సభ్యులుగా అయినప్పటికీ కూడా గత 10 నెలలుగా
అడ్డగోలుగా నీకు సంబంధించిన పార్టీ వ్యక్తులు మాట్లాడుతున్న తెలంగాణ బిడ్డగా తెలంగాణలో ఉన్న ఏదైతే మా తల్లి గాని మా పార్టీ గాని నాకు నేర్పించిన సంస్కారాన్ని ఏదైతే గుర్తుపెట్టుకొని సంస్కారంగా ఉండాలి ఏదైతే నైతిక విలువలతోటి మాట్లాడాలని చెప్పి చాలా ఓపిక పట్టినాం కానీ ఈ రోజు అడ్డగోలుగా లా అండ్ ఆర్డర్ గురించి తెలంగాణలో పరిస్థితుల గ్యారెంటీల గురించి స్కీమ్ల గురించి మాట్లాడుతున్నాం పదేళ్ల మీ పరిపాలన గురించి పది నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి కేటీఆర్ గా నీకు సూటిగా సవాల్ విసురుతున్నా కల్వకుంట్ల తారక రామారావు గారు మీకు సూటిగా సవాల్ విసురుతున్నా పది నెలల కాంగ్రెస్ పరిపాలనలో మేము ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ ఏంది మేము ఇచ్చిన ఉద్యోగాలు ఏంది రైతుల పక్షాన మేము ఏ రకంగా నిలబడ్డాము రిజర్వేషన్స్ పైన మా స్టాండ్ ఏంది అన్నిటిపైన బహిరంగ చర్చకి శాసన మండలి సభ్యునిగా నేను సిద్ధంగా ఉన్నా శాసన సభ్యునిగా నువ్వు బయటికి రా పదేళ్ల మీ పరిపాలన గురించి